నేను మా సెలవు ప్రణాళికలు గురించి మాట్లాడబోతున్నాను. ఈ వేసవి సెలవుల్లో మేము గుజరాత్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. మాకు గుజరాత్లో సొంత ఇల్లు ఉంది మరియు మేము తరచుగా అక్కడికి వెళ్తాము. ఈసారి మనం ఐక్యతా విగ్రహాన్ని చూడాలని అనుకుంటాను. దానిని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ని విగ్రహం. విగ్రహం ఎత్తు 182 మీటర్లు, సుమారు 600 అడుగులు ఉన్నాయి. ప్రపంచంతోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. మేము అక్కడ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలువపడే పువ్వుల ఉద్యానం కూడా సందర్శించాలని అనుకుంటాము. ఈ ఉద్యానంలో 300 రకాల పువ్వులు పండిస్తారు. అలంకారమైన పువ్వులు, చెట్టులు, పౌదలు, మూలికలు, అతిరోహకులు మరియు లతలు అన్నీ ఈ ఉద్యానంలో ఉంది. 6 సంవత్సరాల ముందు 48,000 మొక్కలతో ప్రారంభమైన ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇప్పుడు 22 లక్షల మొక్కలు చేరుకుంది. కంకార్య సరస్సుకి కూడా వెళ్తాం. కంకార్య సరస్సు అహ్మదాబాద్లో ఉంది. ఇది నగరంతో 2వ అది పెద్ద సరస్సు. కంకార్య జూ కంకార్య సరస్సు పక్కనే ఉంది. ఈ జంతు ప్రదర్శనశాల ఒకప్పుడు మొత్తం ఆసియాలో అత్యంత ఉత్తమమైనదిగా రేట్ చేయబడింది. ఇవి కాకుండా ఈ ప్రదేశంలో బాలవాటిక, వినోద ఉద్యానవనం, పిల్లల నగరం, టాయ్ ట్రైన్ మరియు చూడవలసిన అనేక విశేషాలు అంశాలు ఉన్నాయి. గుజరాత్కు విమానంలో వెళ్తున్నాము. మేము అహ్మదాబాద్లో దిగుతాము. అక్కడి నుంచి బండిలో ఆనంద్కు వెళ్తాము. మేము ఈ పర్యటన కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.